ప్రకాశం జిల్లా గిద్దలూరులో విట్ట సుబ్బరత్నం కళ్యాణ మండపంలో మూడు మండలాల ఎన్డీఏ కూటమి కార్యకర్తల సమావేశం జరిగింది. గిద్దలూరు, రాచర్ల, కొమరేలు మండల ఎన్డీఏ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జి బెల్లంకొండ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో కూటమి అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ, గిద్దలూరు అభివృద్ధి చెందాలి అంటే ఎన్డీఏ కూటమికి చెందిన ముత్తముల అశోక్ రెడ్డిని శాసనసభ్యుడిగా, మాగుంట శ్రీనివాసరెడ్డిని పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకోవాలనేసి కార్యకర్తల్ని కోరారు. ఇదే కాదు, త్రాగునీటి సమస్య పరిష్కారం ఈ వైఎస్ఆర్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. 400 కోట్లు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఉచిత టాప్ కనెక్షన్ ఇచ్చే దానికి నేను టెండర్స్ పిలిపించాను. జీ కొత్తపల్లెలో, రాచర్ల మండలంలో పనులు మొదలు పెట్టారు, రద్దు చేశారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. అది కూడా మనం మరలా మనం అతన్ని తెచ్చుకొని నియోజకవర్గంలో అధికారంలో రేపు వచ్చిన వెంటనే 6 నెలల కాలంలో ఆ యొక్క కార్యక్రమం మొదలు పెట్టేలాగా మేము ఇతర చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తా ఉన్నాను.